ఆది కాండము 10వ అధ్యాయము. నోవహు కుమారులు షేము, హాము, యాఫెతు ప్రళయం తరువాత ఈ ముగ్గురు మగవాళ్ళు ఇంకా అనేక మంది కుమారులకు తండ్రులయ్యారు. షేము, హాము, యాఫెతు ద్వారా వచ్చిన కుమారుల జాబితా ఇది. యాఫెతు వంశస్థులు. యాఫెతు కుమారులు గోమేరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషకు, తీరసు. గోమేరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మ. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము. మధ్యధరా సముద్రాన్ని చుట్టుప్రక్కల దేశాల్లో నివసించు ప్రజలంతా ఈ యాఫెత్ కుమారుల సంతానమే. ఒక్కో కుమారునికి ఒక్కో స్వంత దేశం ఉంది. కుటుంబాలన్నీ పెరిగి వేరు వేరు జాతుల వారయ్యారు. ప్రతి జాతి వారికి వారి స్వంత భాష ఉంది. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు కుమారులు సెబా, హవీలా, సప్త, రాయమా. కుమారులు షేబా, దదాను. కూషుకు నిమ్రోదు అనే కుమారుడు కూడా ఉన్నాడు. భూమి మీద నిమ్రోదు చాలా శక్తిమంతుడయ్యాడు. నిమ్రోదు యెహోవా ఎదుట గొప్ప వేటగాడు. అందుకే మనుషులు కొందరిని నిమ్రోదుతో పోల్చి ఆ మనిషి నిమ్రోదు వలె యెహోవా ఎదుట గొప్ప వేటగాడు అంటారు. షీనారు దేశంలో బాబెలు, ఎరెకు, అక్కదు అనే చోట్ల నిమ్రోదు రాజ్యం ఆరంభం అయ్యింది. నిమ్రోదు అష్షూరు కూడా వెళ్ళాడు. అక్కడే నీనెవే, రహోబో, తీరు, కాలహు, రెసెను పట్టణాలను అతడు నిర్మించాడు. నీనెవేకు, కాలహు మహాపట్టణానికి మధ్య రెసెను ఉంది. లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తుహీయులు, శత్రుసీయులు, కఫ్తోరీయుల జనాంగములకు మిస్రాయిము తండ్రి. ఫిలిస్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారే. సీదోను తండ్రి కనాను. కనాను జ్యేష్ఠ కుమారుడు సీదోను. హేతుకు కనాను తండ్రి. యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివీయులు, అర్కీయులు, సినీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అందరికీ కనాను తండ్రి. కనాను వంశాలు ప్రపంచంలోని వేరువేరు భాగాలకు వ్యాప్తి చెందాయి. ఉత్తరాన సీదోను నుండి దక్షిణాన గరారు వరకు, పశ్చిమాన గాజా నుండి, తూర్పున సుదోమ, గొమొర్రా, ఆద్మా, సెబోయిము నుండి లాషా వరకు కనాను ప్రజల భూభాగమే. ఆ ప్రజలంతా హాము సంతానం. ఆ ప్రజలందరికీ వారి స్వంత భాషలు, స్వంత దేశాలు ఉన్నాయి. వారు వేరు వేరు జాతులయ్యారు. యాఫెతు అన్న షేము, షేము వంశస్థుల్లో ఒకడైన ఏబెరు హెబ్రీ ప్రజలందరికీ తండ్రి. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము. అరాము కుమారులు ఊజు, హోలు, గెతెరు, మాష. అర్పక్షదు షాలహుకు తండ్రి. షాలహు ఏబేరుకు తండ్రి. ఏబేరు ఇద్దరు కుమారులకు తండ్రి. ఒక కుమారునికి పెలుగు అని పేరు పెట్టబడింది. అతని జీవితకాలంలోనే భూమి విభజింపబడింది కనుక అతనికి ఈ పేరు పెట్టబడింది. మరో సోదరుడి పేరు యొక్తాను. యొక్తాను కుమారులు అల్ముదాదు, షలపు, హసర్మావెతు, ఎరహు,
హదోరము, ఊజాలు, దిక్లాను, ఓబాలు, అభిమాయలు, షేబ ఓఫీరు, హవీలా, యోబాబు. ఈ మనుష్యులంతా యొక్తాను కుమారులు. మేషాకు దేశానికి తూర్పునున్న కొండ దేశానికి మధ్య ఈ ప్రజలు జీవించారు. సెపారా దేశపు దిశలో మేష ఉంది. వాళ్ళు షేము వంశం నుండి వచ్చిన ప్రజలు. వంశాలు, భాషలు, దేశాలు, జాతులను బట్టి వారి క్రమం ఏర్పాటు చేయబడింది. నోవహు కుమారుల వంశాల జాబితా ఇది. అవి వారి జాతుల ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. జలప్రళయం తర్వాత భూమి అంతటా వ్యాపించిన ప్రజలందరూ ఆ వంశాల నుండి వచ్చినవారే.